ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకటి ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లో నుంచి వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగులు పిచ్చోడు, కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను, అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు. తీసేసే దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు, ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉచ్చ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర దగ్గర 2100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులు అయితే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్కది ఇక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో, సోషల్ ఆడిట్ చేశాం, ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు, ఎక్కడ భోంచేశారో ఎట్లా అడిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలశ్రీ కింద 32,693 బోర్లేసి పంప్సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం, 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో 1 రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది.
మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లే కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్. ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి, మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం, 400,000 ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం, 500,000 పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి, ఆవులుంటే ఆవులకు కానీ, గేదెలుంటే గేదెలకు కానీ, మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం, 1,50,000 శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్లు, లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్ళి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైకిలింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నరేగా కింద దగ్గర దగ్గర 15 కోట్ల నుంచి 21,50,000,000 పని దినాలు పెంచుతున్నాం. కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలీ నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి, పెరిగిన ధరల కోసరం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.